నేను ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా మళ్ళీ చెప్తాను మీ ద్వారా కూడా మీరు తిడతారు నాకు తెలుసు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు నాకు తెలుసు ఓడిపోతారని కూడా తెలుసు మీకు ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గర పడింది మీకు అందుకే ప్రజలను కూడా కోరుతున్నా ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇంతవరకు వాడారో దాన్ని వాడాలన్నా లేదా మీరు డిసైడ్ చేసుకోవాలా మీరు ఏం చేశారో ప్రజలకు జవాబు చెప్పాలి ప్రజలను ఎందుకు అంటున్నారంటే మీరు ముందుకు రాకపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఈ ఎట్టా వాడరు వేరే మందైనా వాడతారు రేపు ఎన్నికల్లో కానీ ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఏ మందు వాడాలో కూడా తెలుసుకోవాలి మీరు మళ్ళీ ఇదే పని చేయని మందుకున్నారనుకోండి లాభం ఉండదు ఆ విషయం కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అదే మరి వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఎగిరిగిరి పడుతున్నారు ఏమి ఎగిరి అండి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం మీరేం భయపడక్కర్లా మీకు తగిన చోటు చూపిస్తా ఆ శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది కేసులు పెడితే భయపడతారనో రౌడీ ఏం చేస్తే భయపడతారనో ఓట్లు మ్యానిపులేట్ చేస్తామనుకున్నాం మీ ఇష్టప్రకారం చేసి దొంగ ఓట్లు చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అన్నీ కంట్రోల్ చేస్తాం నాకు కావాల్సింది ప్రజల నుంచి సహకారం కావాలి ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజల్లో చైతన్యం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం అభివృద్ధి చేసిన పార్టీ సమీక్షం ఇచ్చిన పార్టీ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టిన పార్టీ తెలుగు జాతి జాతిని ప్రపంచంలో శక్తివంతమైన జాతిగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఆలోచించమంటున్నా అందుకే ఈ రోజు నుంచి నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ప్రజల కోసం నేను మాట్లాడుతున్నా ప్రజా చైతన్యం కోసం నేను మాట్లాడుతున్నా ఆ విషయం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి నేను చెప్పేది వాస్తవం ఉందా లేదా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు ఆలోచించండి నేను ఇంకెక్కువ చెప్పను హైదరాబాద్ని డెవలప్ చేశాను కూడా నేను చెప్పక్కర్లేదు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒకటే నేను చేసేది ఇక్కడ మీకు బాధ్యత నేను చేయవలసిన కర్తవ్యాన్ని నేను చేస్తూ మీలో చైతన్యం తీసుకొచ్చి ఒక్క వ్యక్తి కూడా మళ్ళా తప్పు చేస్తే మనం ఏమవుతామో గుర్తుపెట్టుకోండి